హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది హెల్త్ ఎక్స్పర్ట్ పైల్స్ పేరు వినగానే కొందరికి నవ్వొస్తే ఆ బాధను అనుభవించే వారికి మాత్రం ఏడుపు వస్తుంది పైల్స్ నొప్పి అంతలా ఉంటుంది మరి అయితే ఈ పైల్స్ బాధ నుంచి బయటపడాలంటే ఈ మాత్రం కొన్ని రకాల ఆహారాలను అస్సలు తీసుకోకూడదు పైల్స్ చాలా చిన్న సమస్యలా కనిపించినా దీన్ని అనుభవించే వారికే తెలుస్తుంది దాన్ని భరించడం ఎంత కష్టమో ఈ సమస్య మలబద్ధకం సమస్యకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది దీన్ని హెమరాయిడ్స్ అని కూడా అంటూ ఉంటారు ఈ హెమరాయిడ్స్లో పురీష నాళం పురీషనాళంలోని రక్తనాళాలు ఉబ్బడం ప్రారంభిస్తాయి అలాగే ఆ ప్రదేశంలో రక్తం కూడా బయటకు రావడం ప్రారంభమవుతుంది పురిష నాళంలో రక్తం లేనప్పటికీ కొంతమందికి అక్కడ తీవ్రమైన నొప్పి కలుగుతుంది వాటిలో చాలా రకాలు ఉన్నాయి ఈ పైల్స్ సమస్య రావడానికి ప్రధాన కారణం మాత్రం మలబద్ధకమే మలబద్ధకం సమస్య నుంచి బయటపడితే పైల్స్ నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చు మరి ఈ మలబద్ధకానికి కారణమయ్యే ఆహారం ఏంటో తెలుసుకొని వాటికి దూరంగా ఉంటే పైల్స్ నుంచి బయటపడినట్లే అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్లూటెన్ ఉన్న ఆహార పదార్థాలు పైల్స్ వ్యాధికి దారితీస్తాయి ఈ గ్లూటెన్ అనే ప్రోటీన్ గోధుమలు బార్లీ ఇతర తృణధాన్యాలలో ఎక్కువగా ఉంటుంది ఈ గ్లూటెన్ కొంతమందిలో ఆటో ఇమ్యూన్ వ్యాధిని ప్రేరేపిస్తాయి ఇది మీ రోగనిరోధక వ్యవస్థపై జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది దీంతో మీరు మలబద్ధకం సమస్య బారిన పడి పైల్స్ సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది పైల్స్ నుంచి బయటపడాలంటే మీరు ఈ గ్లూటెన్ ప్రోటీన్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి చాలామందికి పాలన్నా పాల ఉత్పత్తులన్నా ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు కానీ పాలు పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మలబద్ధకం లేదా పైల్స్ సమస్యకు దారితీస్తుంది ఎందుకంటే ఆవు పాలల్లో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఇది అంత తొందరగా అరగదు దీంతో మీరు మలబద్ధకం సమస్యను ఎదుర్కోవచ్చు ఓ పరిశోధన ప్రకారం ఆవు పాలను తీసుకోవడానికి బదులుగా సోయా పాలను తీసుకోవచ్చట రెడ్ మీట్ రెడ్ మీట్ ఉపయోగించడం వల్ల మీరు మలబద్ధకం పైల్స్ సమస్యను ఎదుర్కోవచ్చు రెడ్ మీట్లో ఫైబర్ కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది వీటిని మన శరీరంలో అంత తొందరగా జీర్ణం చేసుకోలేదు దీంతో శరీరంలో కొవ్వు విపరీతంగా పేరుకుపోతుంది దీన్ని వదిలించుకోవడం అంత సులభమేమి కాదు మీరు పైల్స్తో బాధపడుతున్నట్లయితే మాత్రం రెడ్ మీట్కు దూరంగా ఉండాలి లేదంటే మీ ఆరోగ్యం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది తర్వాతది ఆల్కహాల్ ఆల్కహాల్ వల్ల డిహైడ్రేషన్కు దారితీస్తుంది నిర్జలీకరణం వల్ల కూడా మలబద్ధకం సమస్య ఏర్పడవచ్చు ఈ మలబద్ధకం సమస్య క్రమంగా పైల్స్ కు దారితీస్తుంది కాబట్టి ఆల్కహాల్కి కూడా దూరంగా ఉండడమే బెటర్ వీటికి బదులుగా పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి దీంతో మీరు ఆరోగ్యంగా ఉండడమే పాటుగా మలబద్ధకం సమస్య నుంచి కూడా బయటపడవచ్చు